మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఈ బెడ్ మాది కాదు, ఓనర్ది. ఓకే ఓకే ఓకే. ఎందుకంత ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తున్నానంటే అక్కడ పులావ్ రెడీ అయితే తినాలని ఆత్రం ఎక్కువ ఉంది. చూస్తానండి, చెప్పండి. సో ఇదేనా సంసారం? సంసారం ఒక చదరంగం. జ్యువెలరీస్ అనగానే దొంగలందరూ రెడీ అయిపోయారు వచ్చేద్దాని. అదంతా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. అందరూ నీలాగే షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై హోమ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, నువ్వు ఎప్పుడు సారీ చూస్తాను. సో వీడు నా చిన్న కొడుకు అనమాట, వీడు నా పెద్ద కొడుకు. ప్రస్తుతం హెయిర్ కటింగ్ లో ఉంది రియో. ఇది మాయా, హాయ్ చెప్తానా? హాయ్ సో చాలా మంది అడుగుతున్నారన్నమాట దాన్ని, ఏంటక్క ఈ మధ్య బ్యాక్గ్రౌండ్ మారింది, మీరు అప్పుడే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారా ఏంటి, వీడియో చేయలేదండి అంటున్నారు. ఇది నాకు తెలు కాదండి, రెంట్కి షిఫ్ట్ అయ్యాను. అంతకు ముందు మన ఓన్ హౌస్ ఉంది కదా, అది రెనోవేషన్ చేస్తున్నాను. కొన్ని ఇయర్స్ తర్వాత అది కూడా అమ్మేద్దామని చెప్పేసి అప్డేటెడ్ గా రెనోవేషన్ చేస్తున్నాను అనమాట. సరే ఇంకా ఈ కొన్ని నెలలో ఇల్లు రెడీ అయిన వరకు అయితే షిఫ్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. చాలా బాగుంది ఇల్లు. సో ఎటో అడుగుతున్నారు కదా ఎక్కడుంటున్నారు ఏంటి ఇది ఇది ఇల్లు అని, సరే చూపిస్తే ఓపెన్ అయిపోద్ది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నారు అనమాట. సో సామాన్లు అంతా కొంచెం సర్దాము. కొన్ని అయితే సో స్టోర్ రూమ్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ చేయాలి. ఈ 6 నెలలు సమ్మడానికి అన్ని తీసి సర్దడం కష్టం కదా, అందుకని సౌరండి ఇల్లు చూపిస్తా. సో ఇది ఒక లివింగ్ రూమ్ అనమాట. నా వెనక ఉన్నది కూడా మొత్తం లివింగ్ ఏరియానే. అండ్ ఇది యాక్చువల్ గా కొత్తగా తీసుకున్నాను అనమాట అమెజాన్ లో. మోస్ట్లీ మనం అన్ని ఆన్లైన్ లోనే కొంటాం కదా, సో ఇది కూడా అమెజాన్ లో తీసుకున్నాను. ఈ వాల్ మరీ ఎంటీగా ఉంది అనిపించి బాగుంది కదా. అండ్ దిస్ ఇస్ మై బెడ్రూమ్. ఈ బెడ్ మాది కాదు, ఓనర్ది. సో కొంచెం బిగ్ ఫర్నిచర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట వాళ్ళు. సో దిస్ ఇస్ వెరీ స్పేషియస్ బెడ్రూమ్. నాకైతే స్పేషియస్ గా ఉంటే చాలా ఇష్టం. అండ్ ఈ వార్డ్రోబ్స్ లో నాకు కావాల్సినవన్నీ ఉంటాయి అనమాట, మేకప్ నుంచి అన్ని. దీని గురించి చెప్పాలి మీకు, ఇది కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నాను. మామూలుగా నేను హ్యాండ్ బ్యాగ్ కొన్నప్పుడు ఇంత పెద్ద తీసుకున్న ఆవేశపడి ఆత్రపడి, కానీ నాకు కంపార్ట్మెంట్స్ ఉంటే ఇంకా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అమెజాన్ లో ఇది విడిగా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇదంతా ఓన్లీ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, మనం కావాలంటే ఇంట్లో ఇలా పెట్టి వాడుకోవచ్చు, లేదా దీన్ని మనం బ్యాగ్ లో పెట్టుకొని కంఫర్టబుల్ గా వాడుకోవచ్చు. బాగుంది కదా ఐడియా. అండ్ ఇదేంటంటే మనం వాష్ చేసుకోవాల్సిన క్లోత్స్ వేసుకుంటాంగా అదనమాట. ఇది కూడా రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నాను. క్యూట్గా ఉంది కదా, ఇలాంటివి బయట పెట్టుకున్నా కనిపించినా నీట్గా ఉంటాయి. బయట నేను ఎందుకంత ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నానంటే అక్కడ పులావ్ రెడీ అయితే తినాలని ఆత్రం ఎక్కువ ఉంది. చూస్తానండి, చెప్పండి. అండ్ ఇది ఇంకొక లివింగ్ రూమ్. యాక్చువల్ గా మా సోఫా సెట్ చాలా బాగుందని చెప్పేసి అంతకుముందు వీడియో ఉంది కదా హోమ్ టూ సంబంధించి, అక్కడ కామెంట్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాగుండే సోఫా సెట్ ఆర్డర్ చేశాను కొత్త ఇంటి కోసం అమెజాన్ నుంచి. అందరం ఆన్లైన్ లో షాపింగ్ చేస్తాం, కానీ ఎక్స్ట్రా సేవ్ చేసుకోవడం ఎలాగో తెలుసా? ఐ హ్యావ్ అన్ అమేజింగ్ ఐడియా, దట్ ఈస్ క్యాష్ కరో. క్యాష్ కరో అంటే మనం షాపింగ్ చేసినప్పుడల్లా మనకి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఇచ్చే ఒక క్యాష్ బ్యాక్ యాప్ అనమాట. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే క్యాష్ బ్యాక్ ని మన బ్యాంక్ అకౌంట్ కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే షాపింగ్ చేసిన దానిపై రియల్ మనీని మనం సంపాదించినట్లే అనమాట. ఈ క్యాష్ కరో యాప్ని 2 సింపుల్ స్టెప్స్లో వాడచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా క్యాష్ కరో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచో యాప్ స్టోర్ నుంచో డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ చేసే టైంలో నా కూపన్ కోడ్ Himaja25ని వాడండి. మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ బోనస్ వస్తుంది. అండ్ ఇప్పుడు క్యాష్ కరో యాప్లో 1500+ సైట్స్ ఉంటాయన్నమాట, లైక్ అమెజాన్, మింట్రా, అజియో, లైక్ దట్. వీటిల్లో మనకి నచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మనకు నచ్చినవి మనం షాపింగ్ చేసిన తర్వాత క్యాష్ బ్యాక్ పొందడమే. ఆ క్యాష్ బ్యాక్ని మనం బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ గురించి మై ఎర్నింగ్ సెషన్లో మన అకౌంట్లో చూసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. సో డౌన్లోడ్ క్యాష్ కరో అండ్ సైన్అప్ నౌ. ఈ ఒక్క యాప్ మాత్రమే మనం షాపింగ్ చేసినందుకు మనకి పే చేస్తుంది. ప్లస్ క్యాష్ కరో ఈజ్ ఫండెడ్ బై ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ మిస్టర్ రతన్ టాటా.
జస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్యాష్ బ్యాక్ ద్వారా షాపింగ్ చేసి మై ఎర్నింగ్ సెషన్లో క్యాష్ బ్యాక్ చెక్ చేసుకోవచ్చు. 250 రూపీస్ క్యాష్ బ్యాక్ క్రాస్ అయిన తర్వాత అమౌంట్ని మీరు బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ గివ్ అవే ఇన్ దిస్ వీడియో. గివ్ అవే రూల్స్ ఏంటంటే, నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా మీరు క్యాష్ కర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ చేసే టైంలో నా కోడ్ హిమజా 25 అని యూస్ చేయండి. ఇన్స్టెంట్గా మీకు 25 రూపీస్ యాడ్ అయిపోతాయి బోనస్. అండ్ క్యాష్ కరోలో చాలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. మీ ఫేవరెట్ వెబ్సైట్ చూస్ చేసుకొని మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఒకటి పర్చేస్ చేయండి. ఆర్డర్ని క్యాన్సిల్ చేయకూడదు. ఒక లక్కీ విన్నర్కి బ్లూటూత్ స్పీకర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మిగతా 10 విన్నర్స్కి అమెజాన్ వర్త్ ₹500 గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో గైస్, మీకు గుర్తుంది కదా క్యాష్ కర్ యాప్ గురించి, డౌన్లోడ్ లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు సైన్అప్ చేసే టైంలో నా కూపన్ కోడ్ హిమజా25 అని వాడండి, ఇన్స్టెంట్గా 25 రూపీస్ బోనస్ పొందండి. లేదా మీరు డైరెక్ట్గా మీ ఫోన్ నుంచి కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు క్యాష్ కర్. అది సో ఇది నా సంసారం. వీళ్ళు లేని లైఫ్ నేను ఊహించుకోలేను. లైట్స్ కెమెరా యాక్షన్ అనేది లేకపోతే మనకి రోజు గడవదు. సో ఇదే నా సంసారం. సంసారం ఒక చదరంగం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. గాలి అయితే బీభత్సంగా ఉంటుంది. అది అదన్నమాట. సో ఈ సోఫా సెట్ కూడా మాది కాదు, ఓనర్దే. ఓకే, ఇది టీవీ. ఇవి పాతింట్లో వాళ్ళు యాక్చువల్గా ఇది పగిలిపోయిందండి, బయటపడేస్తే నేను దాన్ని వెనక్కి తిప్పి వాడుకుంటున్నా. ఎంత కంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? నాలాగా తెలివిగా ఉండాలి. అండ్ దిస్ ఇస్ కిచెన్. మా ఫ్రెండ్స్ ఇవాళ ఏంట్రా అది, పులావ్ బిర్యానా? పులావ్ బిర్యానీ అంటే రెండు ఒకటే కదా. ఫ్రాన్స్ పులావ్. ఫ్రాన్స్ పులావ్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, అది ఫ్రాన్స్ పులావ్ కాదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఫ్రాన్స్ రా? ఆ ఓకే, అంటే ముందు ఫ్రాన్స్ ఉంది. సో ఫ్రాన్స్ నుంచి తెచ్చిన వంటకాలతో పులావ్ చేసా, అంతేనా? సో ప్రాన్స్ పులావ్ ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. దానికోసం ఫస్ట్ పులావ్ రెడీ అవుతుంది. సో కిచెన్ ఒక లుక్ వేసుకోండి. రెంట్ హౌస్ కదా, కొంచెం పెద్ద గొప్పగా ఏమి చేసుకోలేదు ఫ్రెండ్స్. సో ఎస్, దీని గురించి చెప్తా. ఇది సోఫా సెట్ మనది, ఆరెంజ్ కలర్ అంతకు ముందు ఉండేదే, దాన్ని ఇలా తయారు చేయించిన అనమాట. ఇంకా కొత్త ఇంటికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, ఏంటి నాలుగు రంగులో ఒకటి ఆ రంగులో ఉందనేసి. నేను వెళ్ళబోయే ఇంటిని మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేయించుకున్నవి. ఇవి సింగిల్ సోఫా వేరే సెపరేట్ గా పెట్టాల్సి వస్తుంది అక్కడ, అందుకని ఇలా ఇది ఒకటి హైలైటెడ్ గా చేయించాను. అండ్ ఇది కూడా కూల్ అండ్ డీసెంట్ గా ఉంది. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఆల్ మై స్టఫ్, నా కొలాబరేషన్ జ్యువెలరీస్ అండ్ నేను నా కోసం కొనుక్కున్న జ్యువెలరీస్. జ్యువెలరీస్ అనగానే దొంగలందరూ రెడీ అయిపోయారు వచ్చేద్దని. అదంతా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. అందరూ నీలాగ షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడం కొద్దిగా టైం పడుతుంది. కూడా లివింగ్ రూమ్ అని చెప్పాను కదా, చాలా పెద్ద లివింగ్ రూమ్. ఈ ఇంట్లో ఇల్లుని బాగా వాడేది ఎవరా అంటే వీళ్ళిద్దరు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరుగుతూ ఉంటారు అనమాట. అండ్ డైనింగ్ ప్లేస్ సెపరేట్ గా ఇచ్చారనమాట. ఇక్కడికి అసలు మేము ఈ జోన్ లోకి రానే రాము ఎవరు, కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ఇక్కడికి రాదు. ఓన్లీ టీవీ ముందు కూర్చుంటాం, తింటాం, లేదా కింద కూర్చొని తింటాం, లేదా బెడ్రూమ్ లో టీవీ పెట్టుకో కూర్చొని తింటాం, అంతేగాని ఏ రోజు ఆ టేబుల్ వాడలేదు ఇక్కడ. యాక్చువల్గా ఇది 4 బెడ్రూమ్ హౌస్ అనమాట. ఫస్ట్ నా బెడ్రూమ్ చూస్తారు కదా, అది స్టోర్ రూము, ఇది మమ్మీ రూము, ఇది ఇంకో స్టోర్ రూము. అంటే సగం సామాన్లు తీయకుండా అలా ఉంచేసాను అనమాట కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత, దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి. సో మా మమ్మీ రూమ్కి వెళ్దాం. అది మా ఇంట్లో ఎనీ టైం రూమ్ ఏదైనా నీట్ గా ఉంటుందంటే అది కేవలం మా మమ్మీ రూమ్ మాత్రమే. సో యా, వార్డ్రోబ్స్ అండ్ మన నా బెడ్ మా మమ్మీ చేతికి వచ్చిన తర్వాత అండ్ సింపుల్ వార్డ్రోబ్స్ ఇచ్చేది, అంతే, వెరీ సింపుల్. యాక్చువల్గా వీళ్ళ కర్టెన్స్ బాగా నచ్చాయి, డిఫరెంట్ ఉంది. అండ్ ఇది అగైన్ అమెజాన్ నుంచి కొన్నదే, స్టీమ్ ఐరన్. అంటే ఈ మధ్య అంతా డిజైనర్ వేర్ అంతా మంచి సెన్సిటివ్ ఫ్యాబ్రిక్స్ తోటి చేస్తున్నారు కదా, మనం ఐరన్ బాక్స్ పెట్టలేము, డ్రై వాష్కి ఇవ్వలేము, చక్కగా స్టీమ్ ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా నేను షూటింగ్ కూడా క్యారీ చేస్తా ఇది. ఇది మడిస్తే ఇంత అవుతుంది, డిక్కులో పడేస్తాను వెళ్ళిపోవడమే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. మీ అందరికీ వీడియో నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ గుర్తుంది కదా, డిస్క్రిప్షన్ బాక్స్లో క్యాష్ కర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇచ్చేసాను. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు సైన్అప్ చేసేటప్పుడు నా కూపన్ కోడ్ హిమజా 25 వాడండి, 25 రూపీస్.
రూపీస్ బోనస్ పొందండి అండ్ ప్రతి షాపింగ్ పైన క్యాష్ బ్యాక్ పొందండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.